హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ నౌ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కేసీఆర్ ఆసరా పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. ఆసరా వయసు సడలింపు, 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్ అని మనకు హరీశ్రావు అయితే న్యూస్ ఇవ్వడం జరిగింది. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఆసరా పెన్షన్ వయోపరిమితిని 57 సంవత్సరాలకు కుదించి త్వరలో అమలు చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని బక్రీ చెప్పాల, గాడిచిల్లరపల్లి, సిద్దిపేట పట్టణంలో మహిళా సంఘాల భవనాల ప్రారంభోత్సవం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద బలహీన వర్గాల వారికి వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులు పట్టించుకోకున్న ఒక పెద్ద కుమారుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకు 2000 పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం 60 సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పెన్షన్ ఇస్తున్నామని, ఇప్పుడు వయోపరిమితిని తగ్గించి ఇస్తామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో 8 లక్షల మంది కొత్త పెన్షన్దారులకు అవకాశం కలుగుతుందని ఆయన అన్నారు. ఈ ప్రక్రియ అంతా ప్రారంభించి సర్వే పూర్తి చేశామని, త్వరలో అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా విపరీతంగా ప్లాస్టిక్ వాడకం, మోటార్ వాహనాల వినియోగంతో కాలుష్యం, క్యాన్సర్ వంటి భయంకర రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్లాస్టిక్ నివారణ ఉద్యమం జరుగుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఫ్రెండ్స్, ఈ ఆసరా పెన్షన్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అందిస్తాను. మనకు 57 సంవత్సరాల వరకు ఎప్పటి నుంచి పెన్షన్ అందిస్తారనేది న్యూస్ రాగానే మీకైతే అందిస్తాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి.